అందరికీ నమస్తే అండి. కొడాలలోని ప్రధాన అనుచరుడు అంట, సర్దార్ బేగ్ ఆయన పేరు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినిపించి ఆ తర్వాత మాట్లాడదాం. మొన్న 13వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాలనాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వాటికి తీసుకొచ్చిన పెద్ద మనుషులు, వాటికి ఇద్దరు గాడికి డబ్బులు పంచుతూ వచ్చిన వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చే వాళ్ళు, ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని లక్షలు తీసుకొచ్చే మనిషి వాటిలో ఉన్నవాళ్ళు, కొడాలనాని గారు డబ్బులు ఎవరెవరైతే దింగారో, చిన్ని గారు ఆ కొడుకులందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోబెట్టి నిజం చెప్పుతే వదిలేసి డబ్బులు వసూలు చేయండి, లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కుక్కలను వదిలేయండి నా కొడుకుల్ని. కొడాలనానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలో 12వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో మిగతా వార్డుల గురించి మనకు అనవసరం. కొడాలనాని ఓడిపోబోతున్నాడు అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అన్నమాట. ఎందుకంటే సొంత నాయకులే నమ్మట్లా కొడాలనాని, అంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుసుద్ది కదా. ఒకసారి గుడివాడ వెళ్ళే చాలామంది వెళ్ళే ఉంటారు అనుకుంటున్నా, నేను కూడా చాలాసార్లు వెళ్ళా గుడివాడ. వర్షం పడినా నార్మల్గా చూడటానికే గందరగోళంగా కనబడుతూ ఉంటుంది, రోడ్లు బాగోవు ఇటు సైడ్ అయినా సరే. గుడివాడకి నాలుగు వైపులా ఇలా ఒక పక్క హనుమాన్ జంక్షన్ వెళ్ళాలన్నా, ఒక పక్క కంకిపాడు మీదుగా విజయవాడ వెళ్ళాలన్నా, లేదంటే పామర్ వెళ్ళాలన్నా, లేదంటే ఇటు వెనక్కి ఇలా ముదినేపల్లి మన కైకులూరు ఆకువీడు లేదంటే కల్దిన్ రోడ్డు ఇటు సైడ్ రావాలన్నా సరే పరమ దరిద్రంగా ఉంటాయి రోడ్లు. 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి కూడా గంటలు గంటలు పట్టుద్ది. అభివృద్ధి అనేది శూన్యం. కొడాలనాని పేరుకి మాత్రమే ఎమ్మెల్యే మంత్రిగా చేసినా సరే తన ప్రాంతాన్ని, తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాడు. ఏ విధంగానైనా సరే కనీసం నియోజకవర్గానికి రోడ్లు వేసుకోలేకపోయాడు. సో అది ప్రజలకు బాగా, ప్రజలకు కూడా బాగా అర్థమైంది అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఒక లెక్క, ప్రధానంగా 5 ఏళ్ళు ఒక లెక్క. సరే గతంలో అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను అది ఇదని ఏడ్చాడు 2019 ఎన్నికల్లో, అదే ఏడుపు. ఈసారి నేను గెలవకపోతే నేను మళ్ళీ నియోజకవర్గంలో కనబడలేను, ఉండలేను, ఖచ్చితంగా ఓటాను, ఈ టైప్ ఆఫ్ ఏడుపులని ఏడ్చాడు. గెలిచిన తర్వాత మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత అయినా సరే తన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెప్పించుకొని పోయిన రోడ్లో పాడు ఏదైనా వేద్దామా అంటే ఆలోచన చేశాడంటే అది కూడా చేయలే. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టే సరిపోద్ది, మనకు ఒక హైప్ వచ్చేది, మన స్టేట్ లెవెల్లో పెద్ద లీడర్ అయిపోతాం, పెద్ద నాయకుడిని అయిపోతాం అని చెప్పి అనుకున్నాడు. కానీ ప్రజలకు అయినా అవసరం లేదు కదా, ప్రజలు నీకు ఎందుకు ఓటేస్తారు, ఎంతో కొంత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడరా, మన సమస్యలు ఏమైనా ఉంటే తిరుగుతాడని చెప్పేసి అని ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాను చెప్పి ఓట్లేస్తారు నీకు. సో గ్రౌండ్ రియాలిటీ వేరే, లోకల్లో ఉన్న నాయకులకి, వార్డు నాయకులు కావచ్చు లేదా నువ్వు కొడుకు, వాళ్ళకి క్లియర్గా తెలిసే ఉంటుంది వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా కొడాలని అనే వ్యక్తి రాడు. డబ్బులు పంచి కూడా బొక్క, డబ్బులు పంచుతుందని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి మళ్ళీ దాని గురించి సపరేట్గా చెప్పని అవసరం లేదు. ఇంకా కొడాలనాని ఇన్నేళ్ళు ఎలా గెలుచుకుంటూ వచ్చాడు, ఇప్పుడు ఎలా గెలుచుతున్నాడు, గెలిచే ప్రయత్నం చేశాడు అనేది అందరికీ తెలిసిందే. సో గ్రౌండ్ లెవెల్లో ఒక రియాలిటీ అది వాళ్ళకి అర్థమైపోయింది కదా, కొడాలనానికి తెలియలేదు అంతే, గ్రౌండ్ లెవెల్లో అర్థమైపోయింది. డబ్బులు పంచినా కానీ బొక్కరా, ఖచ్చితంగా కొడాలనాని అనే వ్యక్తి ఓడిపోతాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా. ఈసారి అక్కడ కూటమి అభ్యర్థి రాము గారే గెలుస్తారు ఖచ్చితంగా. కొడాలనాని డబ్బులు ఇచ్చినా పంచినా ఎలాగ ఓట్లేరు కాబట్టి పంచడం బొక్క తినేద్దామని చెప్పి తినేశారు. అది ఇప్పుడు కడుపుమంట అన్నమాట. ఎందుకంటే అతను కడుపుమంట ఏంటంటే వాళ్ళు తినేశారని కాదు, మాకు కూడా 1000 2000 కోట్లు రూపాయలు ఇవ్వలేదు, ఇవ్వకుండా తినేశారు మాకు. కొడాలనాని అన్న నీకు వైసీపీ నాయకులే వెనుబోటు పొడిచారు, ఒకసారి చూసుకో అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడు అర్థమైందన్నమాట, కొడాలనాని సినిమా అయిపోయిందిలే, నెక్స్ట్ మనకు అంకుశం సినిమానే. ఆ కొడాలనానికి ఈ ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అంకుశం సినిమాలో రామిరెడ్డి పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. లేదంటే మామూలుగా విరవేగుపాల అధికారంలో ఉన్నామని అధికార బలుపుతో మామూలుగా మాట్లాడాల, ఎంత మాట వస్తే అంత మాట, ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు. చంద్రబాబు నాయుడు గారు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా, వయసులో పెద్దవాడు, రాజకీయంగా రాజకీయ భిక్ష పట్టింది మళ్ళీ కొడాలనానికి కానీ వల్లభేని వంశీకి కానీ చంద్రబాబు నాయుడు గారే, కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా నోటికొచ్చిన బూతులు. నువ్వు రాజకీయ విమర్శలు చెప్తే ఓకే ప్రజలు ఓకే చూస్తారో, ఓకే పర్లేదురా రాజకీయంగా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటారేమో, కానీ నువ్వు వ్యక్తిగత విమర్శలు ఎంత దారుణంగా చేస్తే నీకు అది చెడ్డే, అది చెడ్డే తప్పితే నీకు అది మేలేం కాదు, ఇవాళ నీకు ఆ పరిస్థితి అందుకే వచ్చింది. నువ్వు వన్స్ ఒకసారి ఓడిపోయావంటే నువ్వు మళ్ళీ రాజకీయాల్లో కనబడవు బ్రో. కొడాలనాని అనే వ్యక్తి
ఒక్కసారి ఓడిపోయాడంటే ఈసారి మళ్ళీ జీవితంలో రాజకీయాల్లో కనబడడు. ఎమ్మెల్యేగా ఉన్నంతసేపే కొడాలనే వ్యక్తి ఒకసారి ఓటమి తగిలిందంటే పూర్తిగా శాశ్వతంగా రాజకీయాలను విరమించుకోవాల్సిందే. ఈ ఐదేళ్ళ తినేసిన డబ్బుతో సహా నువ్వు ఈ ఐదేళ్లలో ఎన్నైతే అవినీతి కార్యక్రమాలో లేదంటే అక్రమంగా డబ్బులు దోచేయడాలో వాటన్నింటినీ తీసుకున్నా సరే ఖచ్చితంగా నువ్వైతే కటకటాల్లో వెనక్కి వెళ్తావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో నీకున్న అప్పులకి ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తులకి ఎక్కడ సంబంధం ఏం కనబడట్లా. వందల రెట్లు పెరిగిపోయినాయి ఆస్తులు. ఎలా పెరిగిపోయినాయి అంటే తెలియట్లే. గుడివాడ రోజు రోజుకి అభివృద్ధి పరంగా వెనక్కి వెళ్తుంటే నువ్వు మాత్రం ఆర్థికంగా రోజు రోజుకి కొన్ని అప్పటికిప్పటికి భయంకరంగా సంపాదించేసుకున్నావు కదా. ఇప్పుడు నీకు వచ్చే జీతం ఏమన్నా కోట్లలో అవుతుందా అంటే కాదు. ఎమ్మెల్యేకి 170 180 ఇప్పుడు 2 లక్షలు వేసుకో. మంత్రి అయితే ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా. నెలకు 2 లక్షలు జీతానికి నువ్వు కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో సంపాదించావు అని చెప్పేసి నేనైతే అనుకోను. అది ఎలా వచ్చిందనేది ప్రజలకు నువ్వు కూడా చెప్పాలి. అది తెలియ రోజు తొందరలోనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. మనం విర్రగిపోయాం కదా, తిట్టాం కదా మనం. ఈ సొంత నాయకులు కూడా ఇవన్నీ ఎనుబోటు పొడిసారంటే అర్థం చేసుకోకూడాలని. మనకి నియోజకవర్గంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందా అనేది అర్థమవుతుందా నీకు? నాకు తెలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొడాలని ఎక్కడే కనిపించాలి అందుకే అనుకుంటా బహుశా. లేదంటే కనుక బో కొడాలని కానీ రోజా కానీ ఆ వల్లభనేని వంశీ కానీ లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అంబటరాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఈ నోటుదోలు బెటాలియన్ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళంతా సైలెంట్ అయిపోవడానికి ప్రధాన కారణం అదే. జగన్మోహన్ రెడ్డి మన కొంప ముంచేసాడు. అనవసరంగా నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడించాడు మన చేత. ఇవాళ ఉన్న పరువు కాస్త పోయింది. ప్రజలు మన వంక చూడడానికి అసహించుకుంటున్నారు. మళ్ళీ ఇటు కోటి ఎత్తే ఇంతకింత ఎక్కువ బూతులు మాట్లాడతాడరా. ప్రజలు ఇటుతో పాటు మనల్ని కూడా తిట్టుకుంటారు. మిగిలిన రాష్ట్రాల్లో మొత్తం ప్రజలంతా కూడా ఇలా కోటి వేయకూడదు ఆ స్థాయికి తెచ్చేసుకున్నారు. ఇలా అందుకే చూడండి, పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనబడలా. కొడాలని ఒకసారి మాట్లాడినట్టు అది కూడా బేలమోహం వేసి డీజల్గా కూర్చొని మాట్లాడుకున్నాడు అంతే. అది మినహాయించి ఎక్కడైనా కొడాలని మాట్లాడిన మాటలు ఎక్కడ కనబడలా. నాకైతే కనబడలా కొడాలని కానీ రోజు అయితే డైరెక్ట్గా చెప్పేసిందిలే, ఈసారి నా సినిమా అయిపోయింది, నేను గెలిచేది లేదు సచ్చేది లేదు, మా సొంత నాయకులు నాకు వెన్నుపోటు పిలిచారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానే గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి రోజా కోటేకి మాకండి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి వైసీపీ నాయకులే ప్రచారం చేశారు. సో నేను గెలవడం కూడా నాకు అనుమానం అని చెప్పేసి రోజా కూడా చెన్నై వెళ్ళిపోయింది. ఇంకా అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి మనం చెప్పుకోవసలేదు. ఏదో పైకి ఏదో మాట్లాడితే మాట్లాడుతున్నా లోపల ఎడుతూనే ఉంటున్నాడు అనుకో. అంబటరాంబాబు అయితే ముఖం మీద చెప్పేస్తున్నట్టు తేలిపోయాడు. వీళ్ళందరినీ చెడగొట్టేసింది, వీళ్ళందరినీ నాశనం చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఇంకో వ్యక్తి ఎవరో కారో కాదు. తన స్వలాభం కోసం రాజకీయంగా బూతులు తిడితే మానసికంగా కొద్దిగా ఇబ్బంది పెడతారనో లేదంటే ఇంకో రకంగా ఆగిపోతారనో తగ్గిపోతారనో ఒక ప్లాన్ వేసాడు. అది ఎక్కడెక్కడ వర్కౌట్ అవ్వాలా. వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇది మాట, ఇప్పుడు పిలబాబులే గడబాబుల మాట, ఏడుపులు. ఏదేమైనా కొడాలని ఓడిపోతే ఆనందం వేరా కిక్కు వేరబ్బా. చూద్దాం.